పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ముస్తాబాద్ మండలానికి వినాయక మట్టి విగ్రహాలను పంపించారని అన్నారు. మండల రైతు బంధు సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, జెడ్పీటీసీ సభ్యుడు గుండం నర్సయ్య ఈరోజు మండలానికి చేరుకున్న వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. చవితి పండుగ సందర్భంగా ప్రజలంతా మట్టి వినాయకులను నిలుపుకోవాలని, పిఓపి విగ్రహాల వల్ల పర్యావరణం కలుషితమవుతుందని అన్నారు. కార్యక్రమంలో తెరాస మండలాధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయి, సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యుడు సర్వర్ పాషా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాది మల్లేష్, తెరాస మండల ఉపాధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాసరావు, తెరాస సీనియర్ నాయకుడు చెవుల మల్లేష్, పట్టణాధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ముత్యాల దేవేందర్, శీలం స్వామి, అన్వర్, మనోహర్, రంజిత్, సతీష్, సత్యం, కంచం నరసింహులు, శేరయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు మట్టి వినాయకులే వాడాలనే ఆలోచన మీద వారి సూచన మేరకు మన మాజీ ఎంపీ వినోదన్న గారు మన మండలి కూడా 150 విగ్రహాలను పంపించడం జరిగింది. అది ఈరోజు ఇడ అందరికి కూడా పంపిణీ చేయడం, ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపన్న గారు, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు సురేందరన్న గారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జానబాయ్ అక్క గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ఇవల్ల అందరూ కూడా మట్టి విగ్రహాలనే వాడాలనే ఉద్దేశంతో వినోదన్న గారు పంపిరు కాబట్టి వాటిని ఇళ్లలోకి తీసుకుపోయి మంచి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వాటిని కూడా పూజలు ఎప్పుడైతే శ్రద్ధతో చేస్తారో అందరూ కూడా అన్ని గ్రామాలలో కూడా మట్టి విగ్రహాలే పెట్టే విధంగా ఉండి మంచి పూజలు చేసి టైం ప్రకారమే తీసుకుపోయి వేసే విధంగా ఉండాలి. ఇంతకుముందు పెద్దలు గోపన్న చెప్పినట్టు ఈ డీజేలు పెట్టుకొని వేయడమే కాదు, టైం ప్రకారం పోతే దానికి కూడా దేవుళ్ళకు కూడా మంచి పూజలు చేసిన వాళ్ళం అవుతాం. కానీ ఇవ్వల పెట్టి తెల్లారి 2 రోజుల దాకా ఎగడం అనేది అది కరెక్ట్ కాదు. అవన్నీ మానుకొని మంచి శ్రద్ధల భక్తి శ్రద్ధలతోని పూజలు చేసి టైం ప్రకారం చేసినప్పుడే దేవునికి కూడా మంచి పూజలు చేసిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా మట్టి విగ్రహాలే అందరూ పెట్టి ఇక్కడ ఈ కలుషితం లేకుండా చూడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచనను అందరం కూడా 100% అమలు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి అందరూ కూడా మట్టి విగ్రహాలు పెట్టి మంచి పూజలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం పాలుపంచుకొని అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.